సిఐటియు ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చీరాల ఎల్టీడీ బ్రాంచ్ ఆఫీస్ వద్ద ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చికాగో వీధుల్లో 8 గంటల పనిదినం కోసం ఆనాడు ఏ విధంగా అయితే పోరాడి సాధించుకున్నారో అదేవిధంగా మనం కూడా కార్మికుల హక్కులు సాధించుకోవడం కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, చీరాల కార్యదర్శి ఎన్ బాబురావు, ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు చిప్పలపల్లి శివరాజు, గోసాల సుధాకర్ పాల్గొన్నారు. ఈ నినాదం ఇస్తే ఈ నినాదం ప్రపంచంతో మారుమోగింది. అనేక దేశాల్లో సమ్మెలో పోరాటాలు చేస్తారు. 1వ తేదీ సమ్మె సక్సెస్ అయింది, 2 సక్సెస్ అయింది, 3వ తారీఖున కార్మికులందరూ సమ్మె చేసి ర్యాలీ చేస్తారు. ర్యాలీ చేసి ఇలాగే ఒక మీటింగ్ పెడుతుంటే ఆ మీటింగ్ లో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, కాల్పులు జరిపితే 6 కార్మికులు చనిపోయారు. ఈ కార్మికుల యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ 4వ తేదీన హే మార్కెట్ లో దాదాపు 3,000 మంది కార్మికులు మీటింగ్ ఏర్పాటు చేస్తే రాత్రి 10 గంటల తరువాత పోలీసులు బాంబులు వేసేస్తారు. ఆ బాంబులు దాటికి 4 కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత కోర్టులో కేసేశారు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టులో 6 ఉరిశిక్ష వేశారు, 4 కఠిన కారాగార శిక్ష వేసేశారు. ఇది మేడే యొక్క చరిత్ర. ఆ రోజు నుంచి 1886 నుంచి 1871 మొట్టమొదటిసారి కార్మిక వర్గం ప్యారిస్ దారుణంగా ఉందో, ఏ విధంగా కార్మిక వర్గాన్ని బలిపశువులుగా చేస్తుందో మనం చూసాం. దాదాపు 150 మంది వర్కర్స్ అమ్మేశారు, తీసేశారు. 164 మందిని అమ్మేశారు. కొత్త ఉద్యోగాలు లేవు. ఇవాళ క్యాజువల్ కార్మికులు పని కల్పించమని చెప్పేసి గేట్ల చుట్టూ తిరిగిపోతున్నాయి. ఈరోజు మాట్లాడే వెళ్ళాడు. ఎందుకయ్యానంటే మీరు అగ్రిమెంట్ చేశారు, వర్కర్స్ తీసేసడానికి తీసేశారు, పని కల్పించబోతే ఆటలు 3,000 రూపాయలు ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు అగ్రిమెంట్ యజమానుల దగ్గర సంతకాలు పెట్టేశారు. ఇవాళ పని లేని పరిస్థితి కల్పిస్తా ఉంది. అందుకనే ఈరోజు మేము అడుగుతున్నాం, డబ్బులు కాదు పని కావాలి, పని కల్పించండి, పని కల్పించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గుర్తింపు సంఘంగా ఉన్నప్పటికీ కార్మికుల తరఫున అవసరమైతే పోరాటాలు ఉద్యమాలు చేసి వాటి సాధిస్తామని చెప్పేసి సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.